హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే మనం ఏ యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ ని ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ లేకుండా అండ్ అలానే మన దగ్గర ఉన్న ఫ్రీ ఏ టూల్స్ అంటే ఎట్లాంటి మనీ పే చేయకుండా ఫ్రీగా ఏ టూల్స్ ని యూస్ చేసుకొని ఈ యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ ని ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలానే నేను చేసిన ఏ కార్టూన్ వీడియో ఒకటి చూపిస్తాను చూడండి line loud king of the jungle big and proud swing swing little monkey in the trees you fly so free swing swing సో చూశారు కదా మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఏ 애니మేటెడ్ కార్టూన్ వీడియోస్ని ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఎలా జనరేట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలానే ఈ ఏ యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్కి కావాల్సిన స్టోరీ జనరేషన్ కానీ ఏ కార్టూన్ ఇమేజెస్ కానీ ఈ ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేయటం కానీ అండ్ కార్టూన్ వీడియోస్కి కావాల్సిన సాంగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అన్నీ కూడా నేను ఈ ఫ్రీ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని చేశాను అనమాట సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఈ వీడియోలో కానీ లేదంటే యూట్యూబ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ ఫోర్ యాప్లో సుప్రియ టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను సో ఇంకా లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్స్ యానిమేటెడ్ వీడియోస్ చేయటం కోసం నేను జస్ట్ త్రీ ఏఐ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఈ త్రీ కూడా ఫ్రీగానే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ జీపీటీ కోసం ఏదన్నా బ్రౌజర్కి వెళ్ళి చార్ట్ జీపీటీ అని సర్చ్ బార్లో సర్చ్ చేయండి ఇట్లా చార్ట్ జీపీటీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇట్లా ఒక పేజ్ అయితే వస్తుంది సో ఇక్కడ సర్చ్బర్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ సర్చ్ చేయండి నేనైతే ఇక్కడ కిడ్స్ యానిమేటెడ్ సాంగ్ అని చెప్పేసి కిడ్స్ యొక్క ఏజ్ ఇచ్చి అండ్ అలానే ఈ సాంగ్ అనేది వన్ మినిట్ కావాలి అనుకుంటున్నాను సో అదైతే ఇచ్చాను మీకు సపోజ్ ఫైవ్ మినిట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫైవ్ మినిట్స్ ఇచ్చేసి అండ్ అలానే కిడ్స్ యొక్క ఏజ్ కావాలనుకుంటే ఏజ్ని ఇవ్వచ్చు ఇక్కడ జనరేటర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా ఇట్లా అయితే మనకి సాంగ్ జనరేట్ అయితే అయిపోతుంది ఇక్కడ సాంగ్ ప్రాంప్ట్ కూడా అదే తీసుకుంటుంది అనమాట చార్జీపీటీఏ వాళ్ళ యొక్క కీవర్డ్స్ రెస్పెక్టివ్ కీవర్డ్స్తో ఇట్లా మనకైతే మొత్తం ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ చూసారు కదా మనకైతే టూ సాంగ్స్ని ప్రొవైడ్ చేసింది ఇక్కడ వర్షన్ వన్ వచ్చేసరికి ఒక సాంగ్ అండ్ దీనికి కోరస్ని కూడా ప్రొవైడ్ చేసింది అండ్ అలానే వర్షన్ టూ వచ్చేసరికి ఇంకో సాంగ్ ప్రొవైడ్ చేసి అండ్ దీనికి కోరస్ని కూడా ప్రొవైడ్ చేసింది అనమాట ఇప్పుడు మనకైతే సాంగ్ జనరేషన్ అయిపోయింది అండ్ దీన్ని ఏఐ యూస్ చేసుకొని మనం సాంగ్ కూడా అదే పాడేదట్లు చేద్దాం సో దానికోసం నేనేం చేస్తున్నానంటే మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి సునో ఏఐ అని చెప్పేసి ఇస్తున్నాను ఇట్లా ఫస్ట్లోనే మనకి సునో అని చెప్పి వచ్చింది కదా దాన్ని అయితే నేను క్లిక్ చేశాను ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ లాగిన్ అవ్వాలి నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి ఇట్లా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్రియేట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే అడుగుతుంది ఇక్కడ మీరు జీమెయిల్ కావాలనుకుంటున్నారా లేదంటే ఫోన్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారు అట్లా ఏది కావాలంటే అట్లా లాగిన్ అవ్వండి సో ఇట్లా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి ఇట్లా క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇందాక చార్ట్ జీపీటీలో ఇక్కడ ఏదైతే సాంగ్ ప్రొవైడ్ చేసిందో దాన్ని మొత్తం కూడా మీరు కాపీ చేసుకోండి నేను ఇక్కడ ఇది ఉంది కదా సో ఈ సాంగ్ అంతా కూడా ఇట్లా కాపీ చేసుకుంటున్నాను ఇట్లా కింద వరకు కాపీ చేసుకొని అండ్ ఇప్పుడు సునో డాట్ ఏకి వచ్చి దాన్ని పేస్ట్ చేస్తున్నాను అనమాట మీరైతే ఇక్కడ మాక్సిమం టూ వర్డ్స్ మాత్రమే ఇవ్వగలరు అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే మీరు ఫస్ట్ హాఫ్నైతే సాంగ్ ఇక్కడ పేస్ చేయండి అండ్ ఆ తర్వాత మిగిలిన టూ హండ్రెడ్ వచ్చేసరికి మళ్ళీ చార్జీపీటీకి వెళ్ళి మిగిలింది కాపీ చేసుకొని ఇట్లా కాపీ చేసుకొని మళ్ళీ సునో డాట్ ఏకి వచ్చేసి మిగిలింది ఇక్కడ పేస్ట్ చేయండి సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత పైన మీకు ఇన్స్ట్రుమెంటల్ అని ఉంది కదా ఒకవేళ మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా యాడ్ చేయాలి లైక్ మధ్యలో సౌండ్స్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్తో యాడ్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయండి దీన్ని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా వస్తాయన్నమాట సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి సో నేను ఇప్పుడైతే ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా సో ఇట్లా క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా సాంగ్ అనేది మనకి జనరేట్ అవుతుంది సో జస్ట్ వితిన్ సెకండ్స్లో మనకైతే సాంగ్ జనరేట్ అయిపోయి ఇట్లా వచ్చిందనమాట ఈ టూ సాంగ్స్ వచ్చేసరికి నేను ప్రీవియస్గా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నా ఆ సాంగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి అండ్ అలానే ఈ టూ అనేవి కొత్తగా ఏదైతే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను దానికి తగ్గ సాంగ్ అయితే ఇక్కడ అనమాట అండ్ అలానే మీకు ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయండి ఇట్లా ఎక్స్టెండ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకా ఎంత సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో లైక్ ఇక్కడ మీరు వేరే టెక్స్ట్ ఏదైనా ఇస్తే ఆ టెక్స్ట్ని కూడా అది యాడ్ చేసుకొని ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ మీకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట అండ్ అలానే ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా అదేంటంటే మీరు దీన్ని కనుక పబ్లిక్ చేస్తే వేరే వాళ్ళు కూడా మీ యొక్క సాంగ్ని అయితే యూస్ అనమాట సో మీరైతే పబ్లిక్ అనేది ఎనేబుల్ చేయకండి ఎందుకంటే పబ్లిక్ అనేది ఎనేబుల్ చేస్తే మీ యొక్క సాంగ్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే అది కాపీరైట్ ఇష్యూ కింద వస్తుంది కాబట్టి ఈ సాంగ్ మీరు మీ యొక్క ఓన్గా చార్జీపీటీని యూజ్ చేసుకొని క్రియేట్ చేశారు కాబట్టి మీ యొక్క ఓన్ సాంగ్ కాబట్టి దీనికి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ రావు అండ్ అలానే ఎలాంటి స్ట్రైక్స్ అయితే పడవనమాట సో ఇప్పుడు మన సాంగ్స్ అయితే జనరేట్ అయిపోయినాయి కదా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది సో డౌన్లోడ్ అని చెప్పేసి మీకు ఆడియో అని ఉంది కదా ఈ ఆడియో మీద క్లిక్ చేస్తే ఈ యొక్క సాంగ్ అనేది మీ యొక్క డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇక్కడ సాంగ్ అనేది నాకు సేవ్ అయిపోయింది నా యొక్క ఆడియో లో ఈ సాంగ్ అనేది సేవ్ అయిపోయి ఉంది ఇప్పుడు మనకి సాంగ్ జనరేట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ సాంగ్ని వీడియోతో అటాచ్ చేయటం అనమాట దానికోసం నేను క్యాన్వా అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ క్యాన్వాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ పార్ అని ఉంది కదా ఇక్కడ యూట్యూబ్ వీడియో అని చెప్పేసి ఇవ్వండి చూసారా యూట్యూబ్ వీడియో అని చెప్పేసి ఒకటి వచ్చింది దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త పేజ్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా ఏ బ్లాంక్ యూట్యూబ్ వీడియో అని ఉంది దాని మీద క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ అంటే మీరు ఫ్రమ్ స్క్రాచ్ స్టార్టింగ్ నుండి మీరే వీడియోని క్రియేట్ చేస్తున్నట్లు అనమాట సో ఇప్పుడు ఒక బ్లాంక్ వీడియో అయితే వచ్చేది కదా దీన్ని మనం స్టార్టింగ్ నుంచి మన యొక్క వీడియోకి తగ్గట్లు ఎడిట్ అయితే చేసుకోవాలి సో నా సాంగ్ వచ్చేసరికి నేను యానిమల్స్ రిలేటెడ్ యానిమేటెడ్ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ అయితే యాడ్ చేస్తాను సో దానికోసం ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తాను అనమాట సో దానికోసం నేను ఇక్కడ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇస్తున్నాను ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బార్లో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ మనకు చూసారా గ్రాఫిక్స్ అన్నీ కూడా వచ్చాయి సో ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తున్నా సీ ఆల్ మీద క్లిక్ చేసి ఇట్లా ఇక్కడ ఏదైతే ఉన్నాయో ప్రో వర్షన్ అదైతే యూజ్ చేయట్లా ఎందుకంటే నాది ఫ్రీ వర్షన్ ఆఫ్ క్యాన్వా కాబట్టి ఏ అయితే ఫ్రీ టూల్స్ ఉంటాయో వాటినే యూస్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఇది ఫ్రీగానే ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా ఇట్లా క్లిక్ చేస్తే ఇప్పుడు మన వీడియోకి హాఫ్ ఏ వచ్చింది సో దీన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్కి మొత్తం యాడ్ చేయాలంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అంటే మన యొక్క వీడియో సైజ్కి తగ్గట్టు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది కదా సో ఇక్కడ మనం యానిమల్స్ కావాలంటే యానిమల్స్ అలానే ఏదైనా ఫర్దర్గా గ్రాఫిక్స్ కావాలంటే గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఫర్దర్గా ఏదైనా గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్లో సర్చ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ట్రీస్ అని చెప్పేసి ఇస్తున్నాను ట్రీస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి గ్రాఫిక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ట్రీస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ ట్రీని అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం ఈ ట్రీ మీద ఇట్లా క్లిక్ చేస్తున్నాను అండ్ అలానే మీరు సైజ్ డిక్రీస్ చేయాలనుకుంటే ఇట్లా జస్ట్ దీన్ని డ్రాక్ చేయండి ఇట్లా ఇప్పుడు ఈ ట్రీ అయితే వచ్చింది కదా సో ఇప్పుడు ఈ ట్రీని మీరు ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ యాడ్ చేసేసి దీని యొక్క సైజ్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ అట్లా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ ట్రీని నేనైతే ఈ సైడ్లో యాడ్ చేస్తున్నాను అండ్ అలానే మీకు ఇట్లానే వేరే ట్రీస్ కావాలంటే వేరే ట్రీస్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ట్రీస్ ఏంటంటే యానిమేటెడ్ అయ్యి ఇట్లా మనకి వీడియో మొత్తంలో కూడా ఇట్లా ఊగుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి గ్రాఫిక్స్ సో ఇట్లా గ్రాఫిక్స్ కావాలంటే ఇట్లా గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు ఇమేజ్ కావాలంటే ఉత్త నార్మల్ ఇమేజ్నైనా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఈ ట్రీ చూసారా జస్ట్ నార్మల్ ఇమేజ్ అనమాట ఎలాంటి గ్రాఫిక్స్ లేదు ఈ ట్రీని ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ట్రీని కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ మీకు సన్ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ అని టైప్ చేశాను అని టైప్ చేస్తే ఇక్కడ మనకి గ్రాఫిక్స్ కొన్ని వచ్చాయి కదా సో దీన్నైతే నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను దీని యొక్క సైజ్ డిక్రీజ్ చేసేసి ఈ సన్ని ఇక్కడైతే పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కూడా వచ్చేసింది సో ఇప్పుడు దీనికి ఫర్దర్గా నేను యానిమల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జీపీటీకి వెళ్తున్నాను సో ఇక్కడ నేను జీపీటీకి వెళ్ళిపోయి ఇక్కడ నేను యానిమల్ సాంగ్ అడిగాను కదా ఈ యానిమల్ సాంగ్లో ఏమేమైతే యానిమల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఆ యానిమల్స్ని నేను ఇక్కడ వచ్చి యాడ్ చేస్తానన్నమాట ఈ వీడియోలో నేను వచ్చేసరికి ర్యాట్ డాగ్ అండ్ అలానే మంకీని అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నా జీపీటీలో ఈ త్రీ యానిమల్స్ అయితే నేను యూజ్ చేశాను కాబట్టి సో దానికోసం సేమ్ మీరు ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఈ క్యాన్వాలోనే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ యానిమల్స్ కావాలనుకుంటే దాన్ని సర్చ్ చేయండి సపోజ్ నేను ఇక్కడ డాగ్ అని సెర్చ్ చేస్తే ఈ డాగ్ ఇమేజెస్ అనేవి వచ్చు ఉన్నాయి కదా వీటిలో ఏవైతే ప్రో వర్షన్ లేవో ఆ డాగ్ ఇమేజెస్ని అయితే మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఈ ఇమేజ్ ఉంది కదా దీంట్లో ఎలాంటి ప్రో వర్షన్ అయితే లేదు సో ఈ డాగ్ని అయితే నేను తీసుకుంటున్నాను మీరు ఎట్లయినా చేయొచ్చు లేదంటే మీరు నార్మల్ ఇమేజెస్ కోసం గూగుల్కి వెళ్ళి డాగ్ యానిమేషన్ మీరు నార్మల్ గూగుల్కి వెళ్ళి డాగ్ యానిమేషన్ ఇమేజెస్ అని చెప్తే ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట దీంట్లో ఏదైతే లైసెన్సబుల్ అని ఉందో దాన్ని అయితే యూజ్ చేయకండి ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏదేదైతే లైసెన్సబుల్ లేదో దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజెస్ అని ఉంది కదా అంటే మనం ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నట్టు అనమాట సో ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను డౌన్లోడ్ చేసి సేవ్ అయితే చేసుకున్నాను మీరు కనుక ఇమేజెస్ ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఈ ఇమేజెస్ కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది క్యాన్వాలో పెట్టేటప్పుడు ఉండకూడదు ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్లస్ అలానే మనకు ఉన్న వీడియోకి సింక్ అవ్వదు అనమాట సో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ రిమూవల్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ క్రోమ్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా ఇక్కడ అప్లోడ్ చేసి మీరు ఏ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటున్నారో దాని మీద ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయండి సో ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ని కూడా అది రిమూవ్ చేస్తుంది చూసారా ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి మనకి ప్రొవైడ్ చేసింది దీన్ని మీరు జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది మన యొక్క డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు క్రోమ్లో ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ రిమూవ్ డాట్ బ్యా బీజీ అని ఉంది కదా ఆ అయితే యూజ్ చేసుకుంటున్నారు మీరు కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే చాలా అయితే వస్తాయి మీరు ఏదైనా ట్రై చేయొచ్చు నాకైతే రిమూ డాట్ బీజీలో కొంచెం ఇమేజెస్ అనేవి కొంచెం క్లారిటీగా వస్తాయని ఎప్పుడు నేను ప్రతిసారి నేను దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ని అయితే చేసుకుంటాను సో ఈ గూగుల్ నుంచి ఇట్లా ఇమేజెస్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ ఇమేజెస్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో అట్లా కొంత ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది లేదు మీరు ఉన్న డైరెక్ట్ ఇమేజెస్ని అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి జస్ట్ మీరు ఆ ఇమేజెస్ని ఇక్కడ పెట్టేసి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట లేదు మీరు క్రోమ్ నుంచి కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేశారు వాటిని యూస్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఎట్లా చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఈ అప్లోడ్స్లో ఏంటంటే మీరు ఏమేమైతే ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టాలనుకుంటున్నారో వాటిని అయితే ఇక్కడ ప్లేస్ చేయాలి సో దానికోసం అప్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ యొక్క డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళండి నేనైతే నా యొక్క డౌన్లోడ్ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా సపోజ్ ఈ మనకి నేను ప్రీవియస్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ సో దాన్ని జస్ట్ నేను ఇక్కడ డ్రాక్ చేసి ఈ అప్లోడ్స్లో ఇట్లా పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఈ మంకీ ఇమేజ్ అనేది ఇక్కడ నేను ప్రీవియస్గా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ మంకి ఇమేజ్ని మనం ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ ఇమేజెస్ అని ఉంది మీరు వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియోస్లో మీ యొక్క డౌన్లోడెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇట్లా డ్రాక్ చేసి ఈ వీడియోస్లో ప్లేస్ చేయొచ్చు అలానే మనం డౌన్లోడెడ్ ఆడియోస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇమేజెస్ ఇక్కడ వీడియోస్ అండ్ అలానే ఆడియో వచ్చేసరికి ఇక్కడ పెట్టాలి సో ఇందాక మనం సునో డాట్ ఏలో లో ఒక ఆడియో అనేది డౌన్లోడ్ చేసాం కదా ఆ ఆడియోని తీసుకొచ్చి ఈ ఆడియోలో నేను పెడుతున్నాను సో దానికోసం డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆడియో నేను జస్ట్ డ్రాక్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా సో ఇక్కడ చూశారు కదా నా ఆడియో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో నాది ఆ ఇమేజెస్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అండ్ అలానే ఈ ఫస్ట్ వీడియో యొక్క లెంత్ అనేది మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అలైన్ చేసుకోవచ్చు సో నేను దీని యొక్క లెంత్ అనేది జస్ట్ ఫైవ్ సెకండ్స్ అనేది పెడుతున్నాను అనమాట మీకు కావాలనుకుంటే ఈ యొక్క వీడియో అంటే ఈ డాగ్ రిలేటెడ్ వీడియో టెన్ సెకండ్స్ కావాలంటే టెన్ సెకండ్స్ వన్ మినిట్ కావాలనుకుంటే వన్ మినిట్ అట్లా ఎట్లయినా మీరు ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా మీకు ఎంత వర్క్ కావాలనుకుంటే అంత వర్క్ లెంత్ అయితే పెట్టుకోవచ్చు నేను జస్ట్ ఫైవ్ సెకండ్స్ అయితే పెడుతున్నాను అనమాట అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ నేను మిగతా వాటికి అంటే మిగతా యానిమల్స్కి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వీడియో దగ్గరకు వచ్చి కాపీ చేస్తున్నా కాపీ చేసి ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా ఈ యాడ్ పేజ్ ఏంటంటే వేరే వీడియో యాడ్ చేయటం అనమాట సో దాని మీద క్లిక్ జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అని సో ఇప్పుడు చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సేమ్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మీరు ఏదైనా గ్రాఫిక్స్ కావాలంటే ఏదైనా గ్రాఫిక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మన యొక్క ఇమేజెస్ అనేవి ఎప్పుడైనా సరే అప్లోడ్స్లో ఉంటాయి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇందాకైతే నేను డాగ్ని యాడ్ చేసేసాను కదా ఇప్పుడు మౌస్ని అయితే యాడ్ చేస్తున్నాను నా సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి మౌస్ అనమాట సో ఇట్లా మౌస్ని యాడ్ చేసేసి అండ్ ఇక్కడ ఈ మౌస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట అండ్ అలానే సేమ్ మళ్ళీ ఇక్కడ నేను జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ని కాపీ చేసేసి ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా ఇంకో థర్డ్ పేజ్ యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసి ఇక్కడ నేను మంకీని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఈ త్రీ వీడియోస్ కూడా నేను జస్ట్ ఫైవ్ సెకండ్సే పెట్టుకున్నాను అనమాట మీకు కావాలనుకుంటే లెంత్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నాకు త్రీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ డాగ్ అండ్ అలానే మౌస్ కానీ మంకీ కానీ జస్ట్ కాన్స్టెంట్గా అంటే ఏం మూవ్ అవ్వట్లా జస్ట్ ఇట్లానే ఉన్నాయి దీన్ని మనం మూవ్ చేయడం కోసం ఈ క్యాన్వాలోనే మనకి ఇక్కడ పైన ఆప్షన్ ఉంది యానిమేట్ అని సో ఈ యానిమేట్ని యూజ్ చేసుకొని వీటిని కదులుతున్నట్టుగా చేయొచ్చు అనమాట సో దీన్ని ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేశాను యానిమేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని మనకైతే ఉన్నాయన్నమాట బేసిక్లో రైజ్ అని చెప్పేసి ఇట్లా కొంత అయితే మనకు ఉన్నాయి ఈ ఇమేజెస్ అనేవి ఇట్లా వస్తున్నాయి అట్లా అయినా మీరు తీసుకోవచ్చు ఇట్లా పల్స్ అంటే ఇట్లా ఇమేజ్ అనేది ముందుకి వెనక్కి వెళ్తుంది ఫ్లిక్కర్ అవ్వడం అట్లా అయినా మీరు చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ స్టార్టింగ్ యాన్మెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అండ్ యానిమేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్షన్స్ చూపిస్తుంది ఇమేజ్ని ఎట్లా చేయాలి అని మనం ఏ డైరెక్షన్లో మన ఇమేజ్ని తిప్పుతామో ఆ డైరెక్షన్లో మన యొక్క ఇమేజ్ అనేది మనకి యానిమేట్ అవుతుందనమాట సో సపోజ్ నేను ఇది ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను అనమాట నాకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇమేజ్ని ఇట్లా ఇస్తున్నాను సో ఇప్పుడు చూసారా నేను ఎట్లయితే ఇచ్చానో సేమ్ అదే విధంగా నా ఇమేజ్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంది సో దీనికి మీరు ఇక్కడ స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ స్పీడ్ ఎక్కువ ఇస్తే చూసారా ఫాస్ట్గా వెళ్ళింది అలానే స్లోగా కావాలనుకుంటే స్లోగా ఇస్తే ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో అయితే ఆ ఇమేజ్ని ఇచ్చానో అట్లా అయితే వెళ్ళిద్దనమాట సో ఈ రకంగా మీరు యానిమేట్ని యూజ్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ని యానిమేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మౌస్ ఉంది కదా దానికోసం మళ్ళీ మౌస్ మీద క్లిక్ చేశాను మౌస్ మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేశాను యానిమేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ యాడ్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఈ మౌస్ని గట్టిగా పట్టుకొని ఇట్లా జస్ట్ ఇట్లా ఎగురుతున్నట్టుగా ఇట్లా పెడుతున్నాను అనమాట మౌస్ అనేది ఇట్లా ఎగురుతున్నట్టుగా పెట్టాను సో చూడండి ఇప్పుడు మౌస్ అనేది ఎగురుతున్నట్లుగా ఉంది ఈ రకంగా మీరు యానిమేట్ అనేది చేసుకోవచ్చు అండ్ అట్లానే మంకీని కూడా నేను దీని మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఈ మంకీ అనేది ఇట్లా పైకి ఎగురుతున్నట్లుగా ఇట్లా మొత్తం కూడా ప్లేస్ చేస్తున్నాయి ఈ వీడియో అంతా కూడా మంకీ ఎగురుతున్నట్లుగా సో ఇప్పుడు చూసారా మంకీ అనేది నేను ఏ డైరెక్షన్లో అయితే ఇచ్చానో ఆ డైరెక్షన్లో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది సో ఇప్పుడు మన యొక్క వీడియోస్ చూసారా మనం ఏ రకంగా యానిమేట్ చేసామో ఆ రకంగా అయితే మన యొక్క వీడియో అనేది రెడీ అయిపోయింది వీటికి ఫర్దర్గా మీరు యానిమేషన్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇమేజెస్ని ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు సొంతగా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఏదైనా ఇమేజెస్ని పెట్టుకోవచ్చు ఆర్ చిన్నపిల్లల ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి పిల్ జస్ట్ చైల్డ్ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ పిల్లల యొక్క ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా వాళ్ళని కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇట్లా పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్లో సర్చ్ చేసి ఇక్కడ మీరు పిల్లల్ని కావాలంటే ఇట్లా పిల్లల్ని పక్కన యాడ్ చేసుకోవటం కానీ అట్లా ఏది కావాలంటే అక్కడ ఎలిమెంట్స్లో సర్చ్ చేసి మీరైతే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం రెడీ అయింది కానీ మనం ఇందాక సునో ఏలో ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ని ఇక్కడ యాడ్ చేయాలి కదా సో దాన్ని ఇందాక ఆల్రెడీ మనం అప్లోడ్స్లో ప్లేస్ చేసాం అప్లోడ్స్లో ఆడియోలో ప్లేస్ చేసాం సో జస్ట్ ఏ సాంగ్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే సో ఈ ఆడియో అనేది ఇక్కడ మనకి ప్లేస్ అయిపోయిందనమాట ఈ ఆడియోని మీరు కావాలంటే తగ్గియాలంటే తగ్గియచ్చు ఈ సగం వరకు ఒక ఆడియో అండ్ అలానే వేరే ఆడియో కావాలనుకుంటే ఈ హాఫ్ నుంచి ఈ హాఫ్ వరకు ఒక ఆడియో అండ్ అలానే ఇంకో ఆడియో కావాలనుకుంటే ఈ హాఫ్ నుంచి ఈ హాఫ్ ఇంకో ఆడియో అట్లా త్రీ డిఫరెంట్ ఆడియోస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే సేమ్ ఆడియోని మీరు సేమ్ ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఈ లెంత్ అనేది మొత్తం పెట్టుకొని సేమ్ ఆడియోని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ ఆడియో అయినా సేమ్ ఆడియో అయినా మీరు జస్ట్ క్రాప్ చేసుకొని ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు పెట్టుకొని మిగతా ఆడియోనైతే పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి చూశారు కదా ఇప్పుడు మన యొక్క వీడియోకి ఆడియో కూడా వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది దీన్ని జస్ట్ డౌన్లోడ్ చేయటమే సో ఈ డౌన్లోడ్ చేయటం కోసం నేను ఇక్కడ షేర్ ఆప్షన్ అని ఉంది కదా సేమ్ క్యాన్వాలోనే షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క వీడియో అనేది ఇక్కడ చూసారా డౌన్లోడ్ అవుతూ ఉంది సో ఇట్లా డౌన్లోడ్ అనేది అవుతూ ఉంది ఇట్లా మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క గ్యాలరీలో డౌన్లోడ్స్లో కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా క్యాన్వాన్ యూస్ చేసుకొని ఎలాంటి వీడియో అయినా సరే మనం ఈజీగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో రిలేటెడ్గా కానీ లేదంటే యూట్యూబ్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫోర్ యాప్లో సుప్రియ టెక్ టాక్స్ అని సెర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్